హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో నేను పచ్చి బంగాళాదుంప అలాగే ఉప్మా రవ్వతో ఇలాగా బ్రేక్ఫాస్ట్ కింద అయినా చేసుకోవచ్చు దీన్ని స్నాక్స్ కింద అయినా చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీగా రెసిపీ ఇది చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా మంచిది ఒకసారి చూడండి చాలా స్పాంజీగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇలా మనం ఫ్రై చేస్తాం కదా ఇలా ఫ్రై చేసిన దాన్ని బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ నొక్కినట్టు అలనే బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి దీన్ని సుజీ అని కూడా అంటారు తీసుకుని ఇది మిక్సీలో వేసుకున్న తర్వాత ఇది పచ్చి బంగాళదుంప నేను ఒక మీడియం సైజు రెండు తీసుకున్నాను వీటిని కూడా మంచిగా కడికిని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఒక పావు పావు కప్పు వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా అయితే సరిపోతుంది దీన్ని మనం ఇడ్లీ రేకులో వేసుకున్నా పర్వాలేదు అలాగే నేనైతే బౌల్స్లో వేసాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ కింద చేసి పెట్టినా చాలా బాగుంటుంది ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేసుకుని ఇలాగ దాన్ని ఒకసారి రిన్స్ చేసుకుని దీంట్లో వేసుకుని కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని ఒకసారి మంచిగా ఇది కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత ఒక స్పూను నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే కనుక కొంచెం రెడ్ చిల్లీ ఉంటాయి కదా దాన్ని కొంచెం ఇలాగా దంచికిని కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి వేసుకోవడం వల్ల చూడటానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు ఇలాగ బాగా కలపాలి ఇది వేసుకోవడం వల్ల కొంచెం ప్లఫీగా వస్తాయి చూసారు కదా ఇలాగ అంతా కలిపిన తర్వాత నేను ఇక్కడ ఆరు బౌల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకుని ఇట్లన్నిటికి ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకోండి మీరు ఇడ్లీ రేకులో కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలాగా బ్యాటర్ని బౌల్స్లో వేసుకోండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇది మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకుని ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ దీంట్లో పెట్టుకోవాలి ఒకవేళ నాకైతే ఈ ప్లేటు సరిగ్గా సరిపోయింది చిన్నగా ఉండుంటే కనుక కింద ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద ఈ ప్లేట్ పెట్టుకోండి ఇప్పుడు లిడ్ కవర్ చేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలాగ ఉడికించుకోవాలి చూడండి మంచిగా కుక్ అయిపోయినాయి వీటిని చల్లారిన తర్వాత ఇలా డీమోల్డ్ చేసుకోవచ్చు చూడండి అలా లూజ్ అయిందో కదా ఒక స్పూన్ అయినా చాకైనా తీసుకుని ఇలా డీమోల్డ్ చేసుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తాయి చూడండి ఇలా స్పూన్తో తీసాను అలాగా అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను నువ్వుల్ని వేసుకోండి నీళ్ళ నువ్వుల్ని వేసుకుని ఒకసారి ఇది ఫ్రై చేసుకోవాలి అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని చూడండి ఇలా కొంచెం ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత మనం ఇడ్లీ ఉన్నాయి కదా ఇవి అన్నిటినీ దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకుని ఒకసారి మూత పెట్టుకోండి ఎందుకంటే తాలింపు అంతా వాటికి పడుతుంది కదా అది టేస్ట్ బాగుంటుంది అప్పుడు ఇటు రెండిటిని ఇలా రెండు వైపులనే ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి పిల్లలైతే చాలా హ్యాపీగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్